శాఖలో ఏఎన్ఎంలందర్ని రెగ్యులర్ చేయాలి అనేది ఆగస్టు 15 నుండి ఈ రోజు వరకు సమ్మె కొనసాగుతుంది ఈ సమ్మె పట్ల ప్రభుత్వం స్పందించాలి అనేది డిమాండ్ చేస్తా ఉన్నాం ముఖ్యంగా ఏఎన్ఎంలందర్ని రెగ్యులర్ చేయాలి అనేది ఈ మధ్యకాలంలో నోటిఫికేషన్ చేశారు తెలంగాణ ప్రభుత్వం ఎగ్జామ్ రాసిన తర్వాతనే వాళ్ళకు రెగ్యులర్ చేస్తాం అనేది ఇది సరైంది కాదు అనేక అనుభవాలు ఉన్నాయి అనేక సర్వీస్ ఉంది 20 సంవత్సరాల నుంచి 24 సంవత్సరాల నుంచి ఇవల విధులల్లో విధులు నిర్వహిస్తా ఉన్నారు ఇలాంటి వాళ్ళక ఎగ్జామ్ రాపిచ్చేది ఇది సరైంది కాదనేది ఏదైతే ఇవల సర్వీస్ దాంట్లో ఎగ్జామ్స్ పెట్టండి సర్వీస్ లో 100కు 100 మార్కులు తెప్పించుకుంటారు ఏదైతే సర్వీస్ దాంట్లో ఎగ్జామ్ పెడితే అనేక రూపాలలో పనులు చేస్తా ఉన్నారు వాళ్ళకు ఆ దాంట్లో ఎగ్జామ్ పెడితే వీళ్ళు ఎగ్జామ్ రాసి పాస్ అవుతారు కానీ ఈ వయసులో 50 సంవత్సరాలు దాటిపోయిన తర్వాత ఇప్పుడు చదవాలి ఎప్పుడు ఇవాళ డ్యూటీ చేయాలి ఎప్పుడు ఎగ్జామ్ ఎప్పుడు రాయాలి ఏ రకంగా రాయాలి సగం వయసు అంత అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎగ్జామ్ అనడం సరైంది కాదు ఎందుకంటే నోటిఫికేషన్ ని వెంటనే రద్దు చేసి వెంటనే యథావిధంగా రెగ్యులర్ చేయాలనేదే సిఐటి గా డిమాండ్ చేస్తా ఉన్నాం కరోనా కష్ట కాలంలో ప్రజలకందరికీ తమ పిల్లలు తన కుటుంబాలనేది సర్వీస్ చేశారు అలాంటి వాళ్ళక ఎగ్జామ్ పెట్టది ప్రభుత్వం అని చెప్పదలుచుకున్నాను ఇవాళ కష్టకాలంలో అందరి ఇళ్లలో ఉంటే వైద్య సిబ్బంది అందరూ కుటుంబాలకు పణంగా పెట్టి వాళ్ళ ప్రాణాలకు పణంగా పెట్టి ఛాంపియన్ గా మొదటి వరుసలో నిలబడి పనిచేశారు ఇలాంటి వాళ్ళక మీరు ఎగ్జామ్ పెట్టేది అనేది అడగదలుచుకున్నాను ఎందుకంటే కష్టకాలంలో ప్రాణాలకు పణంగా పెట్టి సేవలు అందించిన వాళ్ళకు త్యాగాలు చేసిన వాళ్ళకు అనేక మంది వాళ్ళ ప్రాణ త్యాగాలు కూడా చేశారు వైద్య సిబ్బందిలో అలాంటి వాళ్ళకు ఎగ్జామ్ పెట్టడం సరైంది కాదు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికైనా అర్థం చేసుకొని వాళ్ళ సమస్యల మీద చర్చలు జరిపి పరిష్కారం చేయాలనేదే ఇవాళ సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం లేకుంటే ఈ పోరాటాలను ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను.